హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మన మొబైల్ని మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం జేబులను అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్ అలాగే కొంతమంది అయితే బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ జేబులను అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్ అదే లేడీస్ అయితే వాళ్ళ బ్యాగ్లోనో లేదంటే వాళ్ళ పర్సులోనో దాన్ని అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్ అటువంటి సందర్భంలో సో మనమైతే ప్యాటర్న్ లాక్ కానీ అలాగే పాస్వర్డ్ లాక్ కానీ అలాగే ఫింగర్ ప్రింట్ లాక్ కానీ లేదంటే ఫేస్ లాక్ కానీ మనం పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది వీటికంటే డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్ సో ఇది చాలా కొత్తగా ఉంటుంది అలాగే యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్ సో అటువంటి యాప్ని అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్ సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్ చివరి వరకు చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్ సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్లో టచ్ బ్లాగర్ అని టైప్ చేసి ఇలా ఎంటర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్ సో ఇలా ఎంటర్ప్రైజ్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి టచ్ బ్లాగర్ ఉంది బ్లాగర్ అని ఉంది సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్ ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ అనే దాని మీద ట్యాప్ చేస్తే ఇది ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్ సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్ సో మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్ సో నాదైతే నా ఫోన్లోనైతే ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ కూడా అయిపోయింది ఫ్రెండ్ నేనైతే డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అనే దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్ ట్యాప్ చేసినప్పుడు మనకి ఇలా అయితే అడుగుతుంది ఫ్రెండ్ సో ఇక్కడ హైడ్ అనే దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ చూడండి ఎనేబుల్ నోటిఫికేషన్ ఉంది సో దీని మీద ఇలా ట్యాప్ చేయండి ఫ్రెండ్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డ్రా అవర్ అదరే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద కూడా ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇలా బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్ ఇక్కడ ఓకే అనే దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హోమ్ అనే ఉంది కదా ఈ హోమ్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్ ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి ఒకసారి బ్యాక్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు చూడండి ఇక్కడ లాక్ అనేది పడిపోయింది ఫ్రెండ్ ఇది స్క్రీన్ లాక్ సో చూడండి నేను ఇలా ఎంత కలిపినా సరే ఈ నా ఫోన్లో ఉన్న యాప్స్ అయితే ఎటు మూవ్ అవ్వట్లేదు ఫ్రెండ్ చూడండి సో మనం దీన్ని అన్లాక్ చేసుకోవాలంటే మళ్ళీ దీని మీద ఇలా డబల్ ట్యాప్ చేయండి సో ఇదైతే అన్లాక్ అయిపోతుంది ఫ్రెండ్ చూడండి ఎలాగో సో ఇలాగైతే మనం ఈ అయితే యూజ్ చేసుకొని మన ఫోన్కి అయితే డిఫరెంట్గా అయితే లాక్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ సో దీనికి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్ వీటిని సెట్టింగ్స్ కూడా మనం కావాల్సితే మనం అయితే మార్చుకోవచ్చు ఫ్రెండ్ సో ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది నేను మనం చూద్దాం ఫ్రెండ్ సో దీని మీద ట్యాప్ చేయండి యాప్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్ సో కావాల్సిన మనం ఈ సెట్టింగ్స్ని కూడా మనం మార్చుకోవచ్చు మనకు అనుకూలంగా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ సో ఈ వీడియోలో మనం మన ఫోన్కి అయితే స్క్రీన్ లాక్ ని డిఫరెంట్గా ఎలా పెట్టుకోవాలనే విషయాన్ని వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్ సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ ఓకే చూశారు కదా ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్